ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అణగదొక్కడానికి చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు త్వరలోనే గుణపాఠం ఉంటుందని, పాపాలను తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను అడ్డుకోవడానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించడంపై బాలకృష్ణ మండిపడ్డారు. ఈ విధమైన కక్ష సాధింపు చర్యలలో పాలు పంచుకుంటున్న అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారు హెచ్చరించారు. అంతే తప్ప నువ్వు అధికారం ఉంది కదా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని ఎందులో తప్పిదాలు ఉంటే ప్రతిపక్షంగా మరి మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి అధ్యక్షులు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి మా నాయకులందరినీ మమ్మల్ని అందరినీ కలవడానికి వస్తున్న సందర్భంలో మీరు ఇది చేయడం చాలా బాధాకరం. అలాగే ముఖ్యంగా అధికారులు చెప్తా ఉన్నాం, ఆర్ఎంపీ అధికారులు కానీ అలాగే ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి పరివేశాలను మీరు అనుభవిస్తారో. ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు మరి అతను చెప్పిన మాటకి విని మీరు ఎలా మరి ఏదైతే మీరు పర్మిషన్ లేకుండా నిరాకరించారో మీ అందరికీ కూడా తగిన శాస్తి దొరుకుతుంది. ఇలా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, అధికారం ఒక్కడికి శాశ్వతం కాదు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు లేకూడదు, ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తాం, అన్ని రకాలుగా బుద్ధి చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలా తిరుగుతాడో కూడా చూస్తాం. ఎందుకంటే నువ్వు చేసే పని రేపు పొద్దున మళ్ళీ మేమే చేయవలసి వస్తుంది. అన్నిటినీ కూడా నువ్వే నేర్పుతున్నావు, రేపు పొద్దున మేము వచ్చాక ఏం చేయాలనేది కూడా నువ్వే నిర్ణయిస్తున్నావు కనుక దీనికి రెడీ అవ్వడమని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి పరివేశాలు అనిపించవలసి వస్తుంది. ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ నీకు చెప్పు దెబ్బలు తగిలే రోజులు దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు ఏం చేస్తున్నావు ఏంటో కూడా తెలియదు. హెలికాప్టర్ను తెగకుండా చేసే ఇక్కడ ఏదో గొప్ప మరి ఘనకార్యం చేశానని అనుకుంటాం. ప్రజలందరూ కూడా నీ చీకొడతా ఉన్నారు, బుద్ధి తెచ్చుకుని బతకాలని చెప్పేసి ఖచ్చితంగా నేను నిన్ను హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని నీకు ఒక అభద్రతాపం ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం పడిపోతుంది. నీ ప్రభుత్వం మండపేట గొల్లపుంత టిట్కో అపార్ట్మెంటులో ఇళ్ల స్వాధీన సభ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే వేగుళ్ళ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వర్గాలు బాహబాహికి దిగారు, నినాదాలతో హోరెత్తించారు. తొలుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభ ప్రాంగణానికి విచ్చేసి అపార్ట్మెంటులు ప్రారంభించారు. గృహ ప్రవేశాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దశలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అక్కడికి విచ్చేశారు. తప్పు చేశామని చెప్పి రాయి మార్చారు. మళ్ళీ కుక్క తోగం కదా, రోజా తప్పు చేస్తే ఎలాగా, రోజా తప్పు చేస్తే ఎలాగా, రోజు అదే తప్పు చేస్తే ఎలాగా. అని చేత మీరు ఇక్కడ సభాధ్యక్షుడు నేను ఆవేళ కూడా సభనే మంచి కార్యక్రమాన్ని పాడు చేయకూడదని మాట్లాడలేదు. కానీ అదే తప్పు మీరు రోజు చేస్తే ఎలాగా సరండి. అంటే ఇక్కడ ఒక్క దొరక ఉండాలని పోదాం మనకి ఒక్కసారి అండి. ఇక్కడ ఎవరి సభాధ్యక్షులైనా ఎవరి ముఖ్య అతిథులైనా ఏం మాట్లాడుకున్నా ఇది ప్రభుత్వం యొక్క ఆస్తి. ఈ ప్రభుత్వ ఆస్తి గురించి ఎవరేం మాట్లాడుకున్నా దీంట్లో యాక్ట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మన సొంత యాక్టు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనం పనిచేయదంటారా, మీరేం చేస్తారో చేయండి, నాకు చేసి నేను చేస్తాను. ఒక్క విషయం ఎమ్మెల్యే గారు, ఒక్క విషయం అండి, ఏం లేదు. ఇప్పుడు చాలా మంది వచ్చి వాళ్ళ గృహ ప్రవేశం చేయించుకోవడానికి ఏదో ఆనందంగా వచ్చారు. మనం ఇక్కడ ఏదో రాజకీయంగా కాంట్రవర్సీ చేసుకోకుండా బయట ఈ పార్టీ కానీ మా పార్టీ కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. అని చేత ఇక్కడ దయచేసి తప్పు మొదటిసారి చేస్తే మనం పట్టించుకోకర్లేదు. అందుకని ఆ వేళ 13 22 కొంతమందికి ఇచ్చేటప్పుడు
నేను మాట్లాడలేదు. ఆ వేళ మాట్లాడకుండా తర్వాత కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ మీరు కరెక్టే అని చెప్పి ఎందుకు శిలాపాలకు మార్చారు? అంతే తప్ప ఇంకా రోజు అదే తప్పు. డ్రైవర్లు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నివారించవచ్చని ఆర్టీసీ జిల్లా వైద్యశాల మెడికల్ అధికారి పి ఉదయభాను అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మెడికల్ అధికారి విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాద నివారణలో బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 100 నుంచి 150 మంది ఆర్టీసీ కార్మికులు జిల్లా వైద్యశాలలో పరీక్షలు చేయించుకుంటున్నారని తెలియజేశారు. నియర్బై హాస్పిటల్కి రిఫర్ చేస్తాం, సో దట్ అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్ మనకి ఫిట్ ఇవ్వాలి. ఫిట్ ఇస్తేనే అప్పుడు మనం డ్రైవింగ్కి వాళ్ళు అర్హులు అని చెప్పి ఫిట్ ఇస్తారనమాట. హార్ట్ అటాక్స్ అనేవి ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ని మనం ముందుగానే నోటీస్ చేయగలుగుతాం. అంటే 90% మనకి ఈసీజీలో తేడా రావడం కానీ లేకపోతే పేషెంట్కి ఏదైనా సింటమ్స్ ఆయాసం కానీ గుండెదడ కానీ లేదంటే కొంచెం దూరం వెళ్ళగానే నడవలేకపోవడము ఇట్లాంటి సింటమ్స్ అనేవి ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే సింటమ్స్ ఉండవు, సడన్ హార్ట్ అటాక్స్ అంటారు కదా, అట్లాంటివి మాత్రం మనం ఇంకేం చేయలేము. అట్లాంటివి బస్లోనే మనకి ఇట్లా అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. సుమారు మనకి 100-150 పేషెంట్స్ దాకా వస్తారు. అంటే మంత్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ మంది ఉంటారు. కంపారిటివ్లీ మనకి మెడిసిన్ సప్లై అది మంత్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మంత్ స్టార్టింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు, దగ్గర దగ్గర 100-150 మెంబర్స్ వస్తారు రోజుకి. దాంట్లో మెడికల్స్ అయితే 10-15 మెంబర్స్ వస్తారు రోజుకి. కడప పట్టణంలోని ఎర్రముక్కలపల్లిలో పుల్వామా అమరవీరుల సంస్మరణ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. సైనిక్ స్థూపం వద్ద కొవ్వొత్తులతో అఖిలపక్షం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డిఎంకే విద్యార్థి యువజన విభాగ అధ్యక్షులు వలసగుండ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకుంటూ యువతి యువకులు వారిని ఆదర్శవంతంగా తీసుకుని మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు కోరారు. ఆరోజు 2019 ఎన్నికల సమయాన ఈ యొక్క దేశానికి రక్షణగా ఉన్నటువంటి సైనికుల శవాల మీద మీరు దేశభక్తి అనేటువంటి పేరు చెప్పి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దేశభక్తి పనులు చేయక ఈ యొక్క చనిపోయినటువంటి ఎవరైతే ఈ సైనికులలో వారికి న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి దేశభక్తి పేరుతో మరోమారు ఎన్నికలు అనుకొని ఈరోజు అధికారంలోకి వచ్చేటువంటి తర్వాత దాదాపు ఆ యొక్క వీర జవాను సైనికులు మరణించి 5 సంవత్సరాలు గడిచినా కనుక ఆ యొక్క ఘటనకు సంబంధించి ఏమైతే జరిగిందో తెలపలేకపోవడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం మరియు ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కనుక యొక్క పుల్వామా ఘటన డ్రైవర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే సమయంలో సరిగ్గా పనిచేయాలని కడప జిల్లా ఎస్పీ కృష్ణారావు హితవు పలికారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆర్టీసీ డిపో డ్రైవర్లకు ఘనంగా సన్మానం చేసి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిపో మేనేజర్ ధనుంజయ, రాజంపేట డిపో మేనేజర్ రమణయ్య, పిలేరు డిపో మేనేజర్ కుమార్, ఆర్టీసీ డిపో సిబ్బంది, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్టార్టింగ్ లో మనం లూజ్ అయిన టైం కవర్ చేసుకుందామని ఆలోచనతో, బట్ మాక్సిమం మీరు సేవ్ చేయగలిగేది 5-10 మినిట్స్ మాత్రమే. కాబట్టి ఇది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకి సేఫ్గా మన బస్సులో ఎక్కిన ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా తీసుకొని వెళ్ళేది మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ థింగ్, మంది చాలా పెద్ద వాహనం, అంటే ఇప్పుడు కారు బైక్ ఏదైనా దుదుకున్నాయనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ దట్ బైక్ కొంచెం మినిమం ఇంజరీస్తో రావడానికి కొంత స్కోప్ ఉంటుంది. చాలాసార్లు ప్రాణం కోల్పోవచ్చు, బట్ కొన్ని సందర్భాల్లో ప్రాణంతో బయట కూడా పడడానికి కొంత ఆస్కారం ఉంటుంది. అదే ఒక బస్సు ఒక 2-వీలర్ కానీ ఒక 4-వీలర్. మాదిగ జూడో యాత్రను హైదరాబాద్లో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో భాగంగా 10 జిల్లాలలో జూడో యాత్ర కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం మాదిగ జాతిని మోసం చేస్తోందని వారు విమర్శించారు. ఈ సమావేశంలో మాదిగ శక్తి సురేందర్, సన్నీ, దళిత దండు మొగిలయ్య, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్
బోరెల్లి సురేష్ తదితరులు ప్రసంగించారు. ప్రతి గ్రామం నుంచి నేను శ్రీకృష్ణ కమిటీకి, ప్రతి మండలం నుంచి శ్రీకృష్ణ కమిటీకి నేను ఎక్కడ రాసి పంపించాను తెలంగాణ గురించి. ఎందుకు తెలంగాణ రావాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రావడానికి కీలకమైన శ్రీకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారమే తెలంగాణ వచ్చింది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే తిరుపతిలో సభ పెట్టినప్పుడు మా బీజేపీ గవర్నమెంట్ మీకు మీ కుటుంబాలకు నా వల్ల మంచి జరిగిందని అనుకుంటే మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ప్రకటించగలిగే దమ్ము ధైర్యం కలిగిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు అన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గుమ్మరేగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళలతో జరిగిన సమావేశంలో సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను కార్యకర్తలు అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ 10 సంవత్సరాల విధానాల్లో కూడా మరి ఈ అందరూ ఆశించుతుంటే తిరిగి నేను శాస్త్రపతి అవ్వడానికి మీరందరూ సహకరించాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరూ మనలో పొంది సందర్భంగా అందరూ చూసాం. ఏ ముఖ్యమంత్రి చేయని విధానంలో కూడా నిజంగా కూడా నేను మంచి చేస్తుంటే నా ఓటేండి అని చెప్పేసి అడిగాడు ముఖ్యమంత్రి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో నేను చెప్తున్నాను, భారతదేశంలో ఇంతకు వెంకట గారి వచ్చి ఏ ముఖ్యమంత్రి లేడు. నేను మీకు మంచి చేస్తానని మీరు అనుకుంటే నా ఓటేయండి. నేను ఇంతవరకు మీ ఏ విధంగా పనిచేశాను, ఏ విధంగా అన్ని విధాలు సహసకారం చేశానని మీకు నమ్మకుంటేనే నాకు ఓటేయండి అని చెప్పేసి అడిగేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి మనం చేస్తున్నాను. కానీ దగ్గరగా చేశాడు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి వ్యక్తికి కూడా 50,000 తప్ప కూడా ఆర్థిక సాయం ఇచ్చే సందర్భం జరిగింది. కొన్ని కుటుంబాల్లో చూసుకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సందేశ్కలిలో హిందూ మహిళలను నిర్బంధించి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన షాహజహాన్ షేక్ అతని అనుచరులపై వెంటనే కేసు పెట్టి అరెస్టు చేయాలని బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. హైదరాబాద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ స్టేషన్కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, జాతీయ ఓబీసీ మహిళా మోర్చా సెక్రటరీ పద్మ, రాష్ట్ర డివిజన్ స్థాయి మహిళా నేతలు, మహిళా కార్యకర్తలందరూ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంఘ సేవకుడు సద్గురు సేవాలాల్ మహారాజు జయంతిని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాగవరంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వారంతా నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. మేళ తాళాలు, డీజే మోతలతో ఉత్సాహంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ 255వ జయంతిని హైదరాబాద్లో టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, మురళి, జ్యోత్స్న,
టీడీపీ నేతలు, బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత జ్యోత్స్న మాట్లాడుతూ సేవాలాల్ మార్గంలో నడుద్దామని తెలియజేశారు. అదేవిధంగా పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబు గారు, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుడు మరి సేవాలాల్ గారి తరఫున అందరికీ ఆశీస్సుతో సుఖ సంతోషాలు కలగాలని, వారు ఏదైతే సేవాలాల్ గారు ప్రజలకు ఎంతో సేవ చేసి మరి గిరిజనులను వెన్న తట్టి బయటికి తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ బంజారాహిల్స్ రావడానికి వారే పేరు, వారి వల్లనే బంజారాహిల్స్ రావడానికి బంజారాహిల్స్గా పేరు ప్రాంతాలు మరి గోల్కొండ జిల్లా కూడా బంజారా దర్వాజా అన్నది సమస్యలన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు సేవాలాల్ జయంతి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడంలో తన్నాల్లో కూడా సేవ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్య మహాసభ 2024 ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే తెలుగు లిటరరీ కాంగ్రెస్ సభను ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభించారు. తెలుగు శాఖ ప్రొఫెసర్ ఖాసం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ ఎన్ గోపి, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీంద్ర, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తంగెడ కిషన్ రావు, ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్, పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన బిడ్డల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా నివాళులర్పించారు, వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ శ్రీ సంత సేవాలాల్ ఆశీస్సులతో చేపట్టిన మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజన బిడ్డలు అభివృద్ధిలో మరింత పురోగమించాలని ఆశిస్తున్నట్లు వారు తెలియజేశారు. చేసిన సాధువులు, 20 మంది సాధువుల గురించి, ఆయన యొక్క పేరు గురించి, అంటే తీర్థయాత్ర గురించి, ఆయన సిద్ధాంతం గురించి, ఆయన విధానం గురించి, ఆయన కార్యక్రమం గురించి, ఈ దేశం గురించి, ఈ జాతి గురించి తాను చేసినటువంటి అనేక కార్యక్రమం అందరూ కూడా హిందూ అనే వాళ్ళు, హిందూతో అనే వాళ్ళందరూ కూడా నిలకడ పెడితే ఆయన ముందు ఉండి ఈ మొత్తం సమాజం ముందు నడిపించినటువంటి వ్యక్తి శ్రీ సత్యవల్ల. జగన్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం మేడిపండు చందంగా తయారయ్యిందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సమర్థవంతంగా అమలు చేసిన పథకాలకే పేర్లు మార్చి జగన్ ప్రచారం చేస్తున్నారంటూ తులసిరెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, పిసిసి డెలిగేట్ గోరంత, ప్రజల నుండి లాక్కుంటున్నది కొండంత, అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు, అమ్మ ఒడి, ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రజలకు ఇస్తున్న దానికంటే ఛార్జీలు, ధరలు, పన్నులు పెంచి ప్రజల నుండి లాక్కుంటున్నది అంతకు అనేక రెట్లు ఎక్కువ. అన్ని వస్తువు ధరలు పెరిగాయి, మద్యం, సిమెంటు, ఇసుక, పెట్రోలు, డీజిలు, నిత్యావసర ధరలు పెరిగాయి. అన్ని ఛార్జీలు, కరెంటు ఛార్జీలు,
ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, అన్ని పన్నులు పెంచారు. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు, నీటి పన్ను పెంపు, ఈ విధంగా అన్నీ పెంచడం జరిగింది. ఈ 56 నెలల కాలంలో ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచడం ద్వారా, ధరల వాత, పన్నుల మోత ద్వారా ప్రజల మీద 140,000 రూపాయలు అదన భారము వైకాపా ప్రభుత్వం ప్రజల మీద మోపింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరు వాడా ప్రచారం చేశాడు. పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో దాదాపు లీటర్కు 6 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే వీటిని తగ్గిస్తాం పొరుగు రాష్ట్రాల కంటే చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తే పెట్రోల్ సంక్షేమ రాజ్యం కాదు. కడప జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి కడపలోని మాసాపేట హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా పాఠశాల తనిఖీకి వెళ్లిన ఆయన నేరుగా తరగతి గదులు కలియ తిరిగారు. 10వ తరగతి బాలికల సెక్షన్కు వెళ్లి వారికి పబ్లిక్ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై సూచనలిచ్చారు. సుమారు గంట సేపు పాఠశాలలో తనిఖీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి అందరి బాధ్యతలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి కరుణాకర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శివకుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. అక్కడ అబ్బాయిలు చూడలేదా? ఈటైం చూసిన వాళ్ళ ఎవరో అమ్మాయి ఆటలేదు. ఎక్కడ వచ్చినాయి కాస్త?